ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండల కేంద్రంలో స్థానిక సాయిబాబా ఆలయం 27వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సామూహిక సాయి సత్యవ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక సాయి సత్యవ్రత కార్యక్రమంలో 108 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో సత్యవ్రతం పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పైడివలి ఫణికుమార్ శర్మ మాట్లాడుతూ శ్రీ దత్త సాయి సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, ఏకవీర రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం బాబా హారతి, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 2వ తేదీ ఉదయం 6 గంటలకు సాయిబాబాకి ఏకవీర రుద్రాభిషేకాలు, భక్తులతో సామూహిక విభూతి అర్చన నిర్వహించబడతాయని, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ దత్త సాయి సేవా సంఘం అధ్యక్షులు దేవరశెట్టి శ్రీనివాస్, నాలం బాలగంగాధర్ తిలక్, చిలక రాంబాబు, సిద్ధార్థ కృష్ణమూర్తి, తోట రమణ తదితరులు పాల్గొన్నారు. మన పోలవరం గ్రామంలో అఖండ గోదావరి నది తీరాన్ని వెంచేసినటువంటి శ్రీ సమర్త సద్గురు సాయినాథన్ ఆలయం వద్ద ఈరోజు బాబా గారిది 28వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు ఇక్కడ సాయి సత్యవ్రత మహోత్సవంలో భక్తులు చే సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పూజకు కావాల్సిన సామాగ్రి ఇచ్చి భక్తుల్ని వచ్చి పూజ చేసుకోమండడం జరిగింది. ఇటువంటి పూజా కార్యక్రమంలో మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక తూర్పుగోదావరి జిల్లా కడియంలో జరుగుతాయి సాయి సత్యవ్రతాలు ఎక్కువగా. అలాగే 2వది మన పోలవరం గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు చాలామంది సహకరించి వచ్చి యొక్క తమ తమ శక్తానుసారం వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించి చేయించుకుంటున్నారు. అలాగే ఈ యొక్క సాయి సత్యవ్రతం చేయడం ద్వారా బాబాగారు ఆయురారోగ్యాలు ఇచ్చి, శ్రీ సంపదలు ఇచ్చి, ధనధాన్యాలు ఇచ్చి రక్షించి కాపాడతారని చెప్పి ఒక నమ్మకం. ఒక సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎలాగో ఈ సాయి సత్యవ్రతం కూడా అలాంటిది అలాగే. కాబట్టి వీళ్ళందరినీ కూడా భక్తులందరినీ కూడా బాబావారు ఆయురారోగ్యాలు ఇచ్చి, ధనధాన్యాలు ఇచ్చి రక్షించి కాపాడాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. అలాగే రేపు జరిగేటువంటి అన్నదానం, రేపు గురువారం ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున సాయి సత్యవ్రతాలు, రేపు మహా అన్నదాన కార్యక్రమం కూడా జరగనుంది. కాబట్టి భక్తులందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. అలాగే అందరూ కూడా సహకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి కోరుతారని చెప్పి మరీ కోరుతున్నాం. అలాగే ఈ యొక్క సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయ కమిటీ వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.